బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో జయలలిత వీడియో కలకలం రేపుతోంది. తాజాగా జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను దినకరన్ వర్గం విడుదల చేసింది. దీంతో రాజకీయంగా ప్రకంపనలు రేగాయి. దినకరన్ వర్గం తీరుపై డిఎంకే ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపాల్ అందిస్తారు. గోపాల్ చెప్పండి. మానస తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఏడాది పూర్తి వస్తున్నప్పటికీ కూడా జయలలిత మరణంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ రోజు చూస్తున్నామంటే జయలలిత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుందని చెప్పచ్చు. అయితే ఈ వీడియో అపోలో హాస్పిటల్లో జయలలిత చికిత్స పొందినప్పుడు తీసిన వీడియో అంతా కూడా విట్రువెల్ అనే అతను ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఉన్న జయలలిత వీడియో కాదంటూ కూడా అపోలో వైద్య సిబ్బంది కూడా ఇప్పుడే తాజాగా స్పందించడం జరిగింది. అయితే ఈ వీడియో జయలలిత ఎక్కడ చికిత్స పొందుతున్నప్పుడు తీసిన వీడియో అనేది కూడా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియా చెక్కలు కొడుతున్నాయని చెప్పచ్చు. అయితే జయలలిత మరణించి ఏడాది పూర్తయినప్పుడు కూడా ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఆమె మరణం పైన కూడా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే అపోలో వైద్య సిబ్బంది అధికారులను కూడా వాళ్ళు విచారిస్తూ చేస్తున్నారు. తాజాగా ఇప్పటికే అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కూడా గత వారం ముందు కూడా మీడియాతో చెప్పడం జరిగింది. జయలలిత హాస్పిటల్లో చేరినప్పటి నుంచి ఆమె అనారోగ్యం క్షీణించిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కార్యకర్తలు ఆమెను కాపాడేందుకు కూడా ప్రయత్నం చేశాం. అయితే చివరిగా ఆమె గుండు కొట్టి మరణించిందని కూడా అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి చెప్పిన నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మరోపక్క తమిళనాడు ప్రభుత్వం జయలలిత మరణం సంబంధించి కూడా విచారణ చేపడుతూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ వీడియో రావడం కూడా తమిళనాడు వ్యాప్త చర్చనీయాంశంగా మారింది మానస. అయితే గోపాల్, మరి దినకరన్ వర్గం ఇంతకాలం రిలీజ్ చేయని ఈ వీడియోని ఇప్పుడు ఎందుకు విడుదల చేసిందంటారు? శశికళను జయలలితను శశికళ వర్గీయుల ఆసుపత్రిలో చంపినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు దినకరన్ వర్గం సంబంధించిన వ్యక్తులు ఈ వీడియో విడుదల చేయడం పైన కూడా అనుమానాలు వస్తున్నాయని చెప్పచ్చు. అయితే జయలలిత మరణించడం వెనుక శశికళ పుట్టవుతుందని కూడా తమిళనాడు వ్యాప్తంగా వ్యాపించిన వార్తల నేపథ్యంలో కూడా దినకరన్ వర్గీయుడు ఈ వీడియోను విడుదల చేయడం కూడా తాజా తమిళనాడు వ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పచ్చు. అయితే తమపై ఎటువంటి ఆరోపణలు లేవని కూడా నిరూపించుకునేందుకు కూడా దినకరన్ వర్గీయులు ఇలా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా భావిస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.